సో ఇక్కడ మనం చూస్తున్నాము హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలాగ ఉంటాయి అంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నాడు కదా నెక్స్ట్ సెమిస్టర్ నుంచి పీజీ వాళ్ళకి సో ఇది అన్ని యూనివర్సిటీస్కి అప్లై అవుతుంది ఎవరైతే యూజీసీకి అప్రూవ్డ్గా ఉన్నారో సో ఆ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఈ రూల్ అనేది అప్లై అవుతుంది అన్నమాట సో ఈ రూల్ అనేది త్వరలో రివైజ్ చేయొచ్చు లేదంటే ఇదే కంటిన్యూ అవ్వచ్చు సో ప్రస్తుతానికి అయితే ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవన్నమాట సూపర్ చూడండి ఎలాగుంటుందంటే సో ఒక క్లాస్ రూమ్లో ఉన్న పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ మెంబర్స్ ఉంటే వాళ్ళని త్రీ బ్యాచెస్ కింద డివైడ్ చేస్తారు అంటే టెన్ 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 అలా కావచ్చు సో బేస్డ్ ఆన్ దే స్టేయింగ్ వాళ్ళు ఎక్కడుంటున్నారు ఇవంతా బేస్ చేసుకొని వాళ్ళకి ఆన్లైన్ ఎలిజిబుల్లా లేదా వాళ్ళ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి లేదా మొబైల్స్ ఉన్నాయా ల్యాప్టాప్స్ ఉన్నాయి సో ఇవన్నీ బేస్ చేసుకొని సో ఆ ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే త్రీ బ్యాచెస్ కింద డివైడ్ చేస్తారు బ్యాచ్ వన్ బ్యాచ్ టూ బ్యాచ్ త్రీ ఓకేనా సో అయితే ఇక్కడ ఏంటంటే ఒక సెమిస్టర్కి నైంటీ డేస్లో కంప్లీట్ అవ్వాలనేది మనకి ఒక రూల్ అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చారు గైడ్ లైన్ సో ఫస్ట్ టెన్ డేస్ కూడా బ్యాచ్ వన్ అంటే ఎవరైతే టెన్ మెంబర్స్ కావచ్చు అందులో వన్ బై థర్డ్ పార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టెన్ డేస్ కాలేజ్కి వస్తారు సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ టెన్ డేస్ కూడా హాస్టల్ అనేది ఉంటుంది మిగతా బ్యాచ్ టూ బ్యాచ్ త్రీ ఏమైతున్నాయో సో వాళ్ళకి హాస్టల్ ఉండదు వాళ్ళు ఇంటి దగ్గర ఆన్లైన్లోనే ఫస్ట్ టెన్ డేస్ నేర్చుకుంటారు అన్నమాట ఇక్కడ చూసారా టిక్ మార్కు ఇంటి మార్కు సో అయితే టెన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాచ్ వన్ ఇంటికి వెళ్ళిపోతారు బ్యాచ్ టూ కాలేజ్కి వస్తారు సో బ్యాచ్ త్రీ కూడా రారు ఓకేనా బ్యాచ్ వన్ బ్యాచ్ త్రీ రారు బ్యాచ్ టూ నెక్స్ట్ టెన్ డేస్ ప్రెజెంట్ అవుతుంది అన్నమాట ఓకేనా సో మళ్ళీ ఆ టెన్ డేస్ బ్యాచ్ టూకి కాలేజ్ చెప్తారు వాళ్ళ హాస్టల్ ఉంటుంది ఓకేనా బ్యాచ్ వన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ వన్ టు థర్టీ డేస్ వచ్చేసరికి బ్యాచ్ వన్ ఉండరు బ్యాచ్ టూ కూడా అన్నమాట వాళ్ళు టెన్ డేస్ అయిపోయాక వెళ్ళిపోతారు బ్యాచ్ త్రీ వస్తారు ఓకేనా ఫ్రెష్గా సో వీళ్ళు వచ్చిన తర్వాత అంటే ఒక బ్యాచ్ ఉంటే మిగతా బ్యాచెస్ ఉండవు అన్నమాట అయితే ఉన్న బ్యాచెస్కే హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు అయితే ఇక్కడ బ్యాచ్ వన్ ఫస్ట్ చూడండి ఫస్ట్ టెన్ డేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ వచ్చింది లెవెన్ టు ట్వంటీ రాలేదు ట్వంటీ వన్ టు థర్టీ రాలేదు మళ్ళీ థర్టీ వన్ టు ఫార్టీ అంటే ఒక్కొక్క బ్యాచ్కి మీరు మధ్యలో అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ డేస్ గ్యాప్ వస్తుంది కాలేజ్కి వచ్చి చదువుకోవాలంటే క్లాసెస్ వినాలంటే వాళ్ళకి ట్వంటీ డేస్ అనేది గ్యాప్ ఇస్తుంది సో ఈ ట్వంటీ డేస్ కూడా ఆన్లైన్లో ఉంటుంది టెన్ డేస్ ఆఫ్లైన్లో అన్నమాట సో ప్రతి బ్యాచ్కి టెన్ డేస్ కాలేజ్కి వస్తే ట్వంటీ డేస్ ఆన్లైన్ టెన్ డేస్ కాలేజ్ ట్వంటీ డేస్ ఆన్లైన్ ఓకేనా సో ఆ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ డేస్ కాలేజ్ ఉంటుంది సిక్స్టీ డేస్ ఆన్లైన్ ఉంటుంది సో థర్టీ డేస్ మీకు హాస్టల్ ప్రొవైడ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు సో ఇది గైడ్ లైన్ అంతే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని తెలీదు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ మాట సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ఓన్లీ వన్ బై థర్డ్ అకామిడేషన్ టు బి ఫిల్డెడ్ సింగిల్ రూమ్ అకామిడేషన్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇవ్వాలి అని చెప్తున్నాడు టూ త్రీ మెంబర్స్కి ఒకే రూమ్ అలాట్ చేయకూడదు అని చెప్తున్నాడు సో ఇందులో వన్ బై థర్డ్ వాళ్ళకే అంటే ఏ బ్యాచ్ వస్తే ఆ బ్యాచ్కి అకామిడేషన్ ఇస్తాడు అని చెప్తున్నాడు అయితే టీవీ రూమ్స్ హాల్స్ ఇవి ఏమైతే ఉన్నాయో అవి కూడా హాస్టల్ కింద కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు హాస్టల్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఓన్లీ త్రూ ద స్టూడెంట్స్ హూ ఆర్ అటెండింగ్ ద క్లాసెస్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఎవరైతే కాలేజీకి వస్తారో అంటే ఎవరికైతే కాలేజ్ ఉందో బ్యా ఏ బ్యాచ్కి అయితే ఆ బ్యాచ్కే హాస్టల్ అనేది ఉంటుంది ఆ టెన్ డేస్ అని చెప్తున్నారనమాట టెన్ డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఓకేనా హౌ ఆర్ హాస్టల్ స్టూడెంట్స్ హూ రిసైడ్ అయితే మరి ఇలా వెళ్తున్న రావడం అనేది లాంగ్గా వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉంది ఏయు గుంటూరు నుంచి వచ్చి చదువుకుంటారు సో వాళ్ళు ఇలా తిరుగుతూనే ఉండాలనేది మరి వాళ్ళకి సమస్య ఏంటంటే ఎలా సొల్యూషన్ అంటే ఇక్కడ చూడండి ఊరేసారి హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా సరే ఆ యూనివర్సిటీకి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఎవరైతే స్టూడెంట్ ట్రావెల్ చేయవలసి వస్తుందో వంద కిలోమీటర్లు దాటి కనుక ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళకి సెమిస్టర్ మొత్తం కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట ఓకేనా సో వాళ్ళకి సపరేట్ బ్యాచ్ కింద తీసుకుంటారు సో వాళ్ళని సెమిస్టర్ మొత్తం కూడా అంటే బ్యాచ్ వన్ కాలేజ్లో ఉన్నాడు బ్యాచ్ వన్లో వాళ్ళు కలుస్తారు బ్యాచ్ టూ ఉన్నాడు బ్యాచ్ టూలో వాళ్ళు కలుస్తారు అన్నమాట సో వాళ్ళు స్పెషల్ కేటగిరీ ఎవరైతే హండ్రెడ్ కిలోమీటర్స్ యూనివర్సిటీకి డిస్టెన్స్లో ఉండి అక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మాక్సిమమ్ మరి అందరు స్టూడెంట్స్ అలాగే ఉంటారు సో రావాలి అనే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నైంటీ డేస్ కూడా హాస్టల్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు సో దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ప్రతిరోజు శానిటైజేషను ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అనేది ఇచ్చారు సో ఇది మాట హాస్టల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది ఏయు కాదు మొత్తం అన్ని యూనివర్సిటీస్ మన స్టేట్ తెలుగు స్టేట్స్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఇది అప్లై అవుతుందన్నమాట ఏయు అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను వైజాగ్ సో ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ